ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో రోజుకు ఒక ట్విస్ట్ అయితే అదిరిపోతూ ఉంది. ఏకంగా 200 ఉచిత యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ మరొక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వారైతే హామీల వర్షం కుప్పిస్తున్నారు. 200 ఉచిత యూనిట్లు విద్యుత్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇది సొంత మగ్గాలు ఉన్న కార్మికులకు అయితే ఇస్తామని చెప్తున్నారన్నమాట. తేదేప అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్తున్నారు. అయితే ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే భారీగా పెరిగిపోతున్న విద్యుత్ ధరలను చూసి రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా 200 యూనిట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారన్నమాట. అయితే ముందుగా వీరికి 200 యూనిట్లు అయితే ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా టైం అయితే ఉంది, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 8 నెలలు టైం ఉంది కాబట్టి ఈ 8 నెలలు ఇంకా అనేక హామీలు అయితే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం రేషన్ కార్డు వారికి ఉచితంగా విద్యుత్ కనీసం 100 యూనిట్లన్నా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఎవరైతే ఉచితంగా 100 యూనిట్లు కనీసం విద్యుత్ ఇవ్వాలని కోరుకుంటారో వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.